యాభై ఏడో సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శ్రీ బొత్స సత్యనారాయణ గారు, ఈ రాష్ట్ర మాజీ మంత్రి అయినటువంటి ఈ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మరి ఈ మధ్యకాలంలో మరి రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా హయాంలో, మరి వారి తాలూకా సమస్యలో జిల్లా నాయకులందరూ కూడా చేరడం జరిగింది. ప్రధానంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్వర్ణయుగంగా ఈ 10 సంవత్సరాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఎప్పుడో గాంధీ తాలూకు కళలన్నీ కూడా నెరవేర్చినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు. వారి టైంలో అనేక ఫంక్షన్లు కానీ గ్రామాలు అభివృద్ధి అయ్యాయి. అవన్నీ కూడా ఇవాళ పరిపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం పక్కతో పట్టించి మాయ మాటలతో ఈ 14 మాసాలు కూడా పబ్బం కొడుతున్నటువంటి పరిస్థితి. మరి ఎప్పుడు కూడా ప్రజలు కానీ ప్రాంతాలు కానీ అభివృద్ధికి, మరి ఏదైతే కార్యక్రమాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సన్నిహితంగా ఉండి, మరి సత్యబాబు గారు ఆ కేబినెట్లో ఉండి అనేక కార్యక్రమాలు చేశారు. అదే కార్యక్రమాలు మరి గౌరవనీయులు రాబోతున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రి చేసి ఈ కార్యక్రమాలన్నీ చేయించాలన్న సంకల్పంతో మరి ఈ పార్టీలో చేరడం జరిగింది. మరి ఇవాళ ఈ జన్మదిన వేడుకల్లో అనేక మంది ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 9 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనాలు కానీ, అలా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా కూడా అభిమానులందరూ కూడా రావడం జరిగింది. ఉదయం నుంచి 5 గంటల నుంచి చర్చిలు, మసీదులు, గుడుల్లోంచి కూడా మరి వారి తాలూకా ఆయురారోగ్యాలు ఉండాలని, మరి మరింత నాయకత్వాన్ని ఈ జిల్లాకి సర్వీస్ని ఇయ్యాలని చెప్పని అందరం కూడా కోరడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి యువజన నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్, అలానే పేదవారికి సుమారుగా 1000 మందికి మనిషికి 5 కేజీలు చెప్పిన బియ్యము, బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి అభిమానులందరికీ కూడా మరి ఇక్కడ ఈ జిల్లా వైసీపీ నాయకులైనటువంటి పెద్దలు రావణమూర్తి గారు కానీ, మరి సీనియర్ నాయకులు అయినటువంటి వైసీపీ నాయకులు శ్రీనిరాజు గారు కానీ, మరి ఇక్కడ యువజన నాయకులు, రాష్ట్ర యువజన నాయకులు అయినటువంటి చిరంజీవ అవనాథ్ విజయ్ గారు కానీ, విక్రమ్ గారు కానీ, గౌరీశంకర్ గారిని వీళ్ళందరి తాలూకా ఆధ్వర్యంలో ఇక్కడ పేదవాళ్ళందరికీ కూడా, వచ్చిన కార్యకర్తలందరికీ కూడా సుమారుగా 1000 మందికి భోజనం పెట్టే కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకొని రాబోతున్న తరుణంలో అందరం కూడా సత్యబాబు గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈ జిల్లాలో పెద్దలు సాంబశివరాజు గారు, సత్యబాబు గారి నాయకత్వంలో మేము అందరం పనిచేసి మరి 9-9 కూడా గెలిపించుకునే ప్రయత్నం మేము చేస్తాము. గెలిచిన తర్వాత ప్రతి గ్రామాలకు కూడా మరి గతంలో 10 సంవత్సరాలు ఏ రకమైనటువంటి స్వేచ్ఛ స్వతంత్ర అభివృద్ధి ఉందో అదే అభివృద్ధిని అందించామని చెప్పే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారిని గ్యారంటీగా ముఖ్యమంత్రి చేయడానికి మేము అందరం కూడా ప్రయత్నిస్తాం, కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ను పొందిన నాయకుడు. అటువంటి నాయకుడు ఈరోజు ఆనందం వేడుకలు యువకులు మైనులు అందరం కూడా మన రక్తాన్ని శిబిరాలు చీరల పంపిణీ అవనండి, గ్రామ సమాజంలోని అలాగే డఫ్ అండ్ స్కూల్ అన్నదానం కార్యక్రమం అవనండి, అటువంటి సేవా కార్యక్రమాలు చేసి మరి బొత్స సత్యనారాయణ గారి జన్మదిన వేడుకల్ని విజయవంతంగా నిర్వహించబడుతుంది. మరి రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేత అవడానికి కార్యకర్తలు, నాయకులు అందరం కూడా మరి బొత్స సత్యనారాయణ నాయకత్వంలో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినంత వరకు కూడా ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకుల తరపు నుండి మరి బొత్స సత్యనారాయణ గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. Thank you.
ఈరోజు వన్ అవర్లో చేయాలి బ్యాక్ చేయాలి.